స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. నిన్ననే ఎన్నికలకు తేదీ వచ్చింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని చెప్పి ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలని నిన్ననే డేట్ ఇచ్చిండ్రు. ఇంతకు ముందు అన్న మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, ఏదన్నా మంచి పని చేసే ముందు కళ్ళు సాకవోసి బయలుదేరతాం కదా. అట్లనే గణేష్ అన్న ఎంత అదృష్టవంతుడు అంటే, మొట్టమొదటి ఎన్నికల సమావేశం మన గౌడన్నలతో పెట్టుకోవడం, ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం గణేష్ అన్నకు ఉందని చెప్పి నాకు సంపూర్ణంగా నమ్మకం అనిపిస్తూ ఉన్నది. అందుకే గణేష్ గుప్తా కాదు, ఇయాలటి నుంచి అలియస్ గణేష్ గౌడ్ అని పిలుచుకుందాం మనం. ఆనరీ మెంబర్షిప్ ఇవ్వాలన్న మీరు మాకు. మరి ఇంత సంతోషంతో ఒక మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అన్నది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇవాళ కౌండిన్య మహాముని యొక్క ఆశీర్వాదంతో, ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో మనం మన జీవితాలను గడుపుతూ ఉన్నాం. మరి తెలంగాణ రాకముందు కూడా అనేక సార్లు మాట్లాడేది కేసీఆర్ గారు, మాకు పదే పదే కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఒక మాట, ఒకసారి నల్గొండ జిల్లాలో బాగా ఫ్లోరైడ్ ఉంది, ఫ్లోరైడ్ని ఎట్లా మనం పోగొట్టాలి అని డిస్కషన్ వచ్చింది. వస్తే ఒక కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, మన తెలంగాణ గడ్డలో నిజాం కాలం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా చింత చెట్లు తాటి చెట్లు నాటించిండు నిజాం ఆనాడు. ఎందుకోసమంటే ఇక్కడ నేలకు మనుషులకు మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా నీర కళ్ళు ఇవన్నీ ఏవైతే న్యాచురల్గా వచ్చేటటువంటి పానీయాలు ఉంటాయో వీటి వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది, ఫ్లోరోసిస్ తగ్గుతుంది అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ మన భూమిలో ఆ సాల్ ఉన్నది, అది ఇదివరకే ఉన్నది, కొత్తగా చేసింది లేదు. అయితే మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏంటంటే, ఇదిగా చిన్నవాళ్ళు చేసుకునే పని, దీంతో మరి మొత్తం మద్యంకి వచ్చే ఆదాయం గండి పడితే ఇబ్బంది అవుతుందని చెప్పి గౌడ కులస్తులను కళ్ళు వ్యాపారాన్ని చాలా హీనంగా చేసి చూపించి హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా కళ్ళు అమ్మకుండా చేసినటువంటి పరిస్థితి ఉండే తెలంగాణ రాకముందు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చెప్పిండ్రు, ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, ఖచ్చితంగా గౌడ సోదరులకు మంచి రోజులు వస్తాయి, మేం ప్రభుత్వంలోకి వచ్చినాక హైదరాబాద్ నగర నడిబొడ్డులో కూడా మనం కళ్ళును కళ్ళు దుకాణాలను పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఒక గౌరవం, ఒక ఆలోచన, అసలు ఎందుకోసం ఇది ఉన్నది, ఎందుకోసం పెట్టిండ్రు, దీన్ని దేనికోసం తీసేస్తుండ్రు అని అర్థం చేసుకునేటటువంటి మనిషి ఉంటే ఇట్లా ప్రతి కులానికి కూడా మంచి పని జరుగుతుందని మనం ఇవాళ అర్థం చేసుకోవచ్చు. అన్న చెప్పినట్టు కళ్ళు కాంపౌండ్ల పునరుద్ధరణ చేసిన తర్వాత ఇవాళ దాదాపుగా 70,000 కుటుంబాలకు డైరెక్ట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి వస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలని చెప్తాం. ఒక మాట మనం అనుకుంటాం, కులవృత్తి అంటే కన్నతల్లి లాంటిది, కులవృత్తి ఉంటేనే కులం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, వ్యవస్థ బాగుంటుంది. మరి అటువంటి కులవృత్తుల్ని పునరుద్ధరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలిచి మరి 2 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని మీరు ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు. మీరు అక్కడ కూర్చోబెట్టినందుకు వారు ఆగకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోయినారు. ఇక్కడ మన ముందు అన్నలందరూ కూడా మరి చెట్టు ఎట్లా ఎక్కుతాము, ఎక్కేటటువంటి సందర్భంలో జరిగేటటువంటి ఇబ్బందులు ఉంటే వాటి గురించి పదే పదే మాట్లాడుకున్నాం. ఇదివరకేముండే, ఎవరన్నా దురదృష్టవశాత్తు చనిపోతే 2 లక్షలు వారికి బీమా ఉండే, కానీ ఇవాళ దాన్ని మనం 5 లక్షలు చేసుకున్నాం. యాక్సిడెంట్ జరిగితే చెయ్యే కాలు విరిగితే దానికి కూడా అదనంగా 50,000 నుండి 1 లక్ష రూపాయల వరకు ఇస్తూ ఉన్నాం. అది ఇంకా పెంచుకోవాలి, నార్మల్ డెత్ కూడా ఇవ్వాలని చెప్పి అన్న వాళ్ళందరూ కోరినారు. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను గణేష్ అన్న కూడా తీసుకొని వెళ్తామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే మరి మన కులవృత్తికి సంబంధించి నిజానికి చెట్లు లేని పరిస్థితి ఉండే, తెలంగాణ అంటేనే నెరలు వారిపోయి మరి ఎండిపోయి నీళ్లు లేనటువంటి పరిస్థితి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014లో తెలంగాణ వస్తే 2014లో ప్రభుత్వం వచ్చిన వెంటనే సెప్టెంబర్ 9వ తారీఖు 2014లో కళ్ళు కాంపౌండ్లు పునరుద్ధరిస్తూ జీవో ఇచ్చి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి కాలువ మీద కూడా తాటి ఈత చెట్లు నాటాలని చెప్పి ప్రభుత్వం పాలసీగా తీసుకొని చెట్లు పెంచుతున్నది. ఇదివరకు ఉన్న కాడ ఉన్నవి ఇంకా కూడా పెంచుతున్నారు. అట్లానే ఎవరైనా తాటి ఈత వనాలను పెంపొందించుకోవాలంటే వారికి ప్యాకేజ్ లాగా 5 కోట్ల రూపాయలను కూడా జిల్లాకు మనం ఇచ్చుకోవడం జరిగింది. కొన్ని చోట్ల కొంతమంది పెంచి వాటిని ఈ మొత్తం వృత్తిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మీద మీద పంజేష్టోలతోని ఇవన్నీ కాదు మీద మీద పంజేష్టోళ్ళు చెట్లు మల్లేడు ఉండాలి మల్ల గీసే చెట్టు ఎట్లా రావాలి అని ఆలోచన ఉంటది వాళ్ళకి కాబట్టి హరితహారంలో భాగంగా చేసుకుంటా పోతా ఉన్నాం రెండోది మరి అన్నయ్య చెప్పినట్టు మద్యం వ్యాపారం ఒకప్పుడు గౌడనల చేతిలో ఉండే అది కాలక్రమేణా పోయింది కాబట్టి వాళ్ళ మద్యం దుకాణాలలో ఈ తెలంగాణ రాష్ట్రంలో టెండర్ వేస్తే 15% మన గౌడనలకు రిజర్వేషన్ చేసుకోవడం దేశంలోనే ఒకే ఒక రాష్ట్రంలో జరుగుతున్నదని చాలా గర్వంగా మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం అదే విధంగా మనందరికీ కూడా తెలుసు మనం తెలంగాణలో ఉద్యమ సందర్భంలో కూడా ఒకటే అనుకుంటుంటిమి ఆకలితో ఉన్నం కరెక్టే కానీ ఆకలితో పాటు ఆత్మాభిమానం కూడా ఉన్నోళ్ళం మనం అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఇస్తూనే మన గౌరవం కూడా ఇవ్వాలని కోరుకుంటాం మరి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సర్దార్ సర్వాయి పాపారాయుడు గారి జయంతిని అఫీషియల్ గా ప్రభుత్వం తరఫున చేయడం అన్నది ఎప్పుడూ కూడా జరగలేదు చరిత్రలో కేవలం తెలంగాణలోనే జరుగుతున్నది సర్దార్ సర్వాయి పాపారాయుడు గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ లో పెట్టుకొని మనం గౌరవించుకోవడం జరుగుతా ఉన్నది ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క ఆత్మాభిమానం ప్రతి కులాన్ని కూడా మరి హైదరాబాద్ మహానగరంలో 5 ఎకరాల భూమి ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి అక్కడ కూడా గీత భవన్ కట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వసతి ఏర్పాటు చేశారని చెప్పి సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను మరి వారి బాటలో నడిచి ఇక్కడ మా గణేశన్న గారు ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో మన గౌడ సోదరులు పడుతున్న ఇబ్బందిని చూసుకొని మన ఇక్కడ డబ్బులు ఇవ్వడం అన్ని ల్యాండ్కి సంబంధించి పర్మిషన్స్ కూడా ఇస్తానని చెప్పడం సంతోషం మరి విజీ గౌడ్ గారు పెద్దలు కోరినట్టు ఇంకొక 1 కోటి రూపాయలు అయిపోతే మొత్తం కూడా పూర్తవుతదని చెప్తా ఉన్నారు తప్పకుండా డిసెంబర్ 3 నాడు మళ్ళా వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే మీ అందరి దయతోని డిసెంబర్ 3 తర్వాత గణేశన్న నిధులకి వెళ్ళి మొదటి మీటింగ్ పెట్టిరన్న ఆత్మీయ సమ్మేళనం కాబట్టి మొదటి 50 లక్షలు మన గౌడన్నలకు మీరింది ఇంకొక 50 లక్షలు మళ్ళా నేను కూడా ఇచ్చి మొత్తం 1 కోటి రూపాయలతోని సంపూర్ణంగా పూర్తి చేసుకుందామని తెలియజేస్తా ఉన్నాను మరి కులవృత్తితో పాటు మీ అందరికీ తెలుసు ఒక విషయం నిజామాబాద్లో పెద్దలు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ 2014 దాకా అనేక సార్లు అధికారంలోకి వచ్చింది వచ్చినాక నిజామాబాద్ నగరం నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉండే డి శ్రీనివాస్ గారు సుదర్శన్ రెడ్డి గారు షబ్బీర్ అలీ గారు అప్పుడు ఉమ్మడి జిల్లాలో అనేక మంది నాయకులు ఉండే కానీ మొత్తం 75 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు బీసీ హాస్టల్ ఎన్ని ఉన్నాయా నిజామాబాద్లో అంటే ఒకటి నాయకులేమో చాలా మంది బీసీ హాస్టల్ ఒకటి కానీ ఈ 10 ఏళ్లలో నిజామాబాద్లో బీసీ హాస్టల్ ఎన్ని ఉన్నాయంటే 15 బీసీ హాస్టళ్లను మనం పెట్టడం జరిగింది ఈ 15 బీసీ గురుకులాలలో 9,000 మంది బీసీ బిడ్డలు ఇవాళ చదువుకుంటా ఉన్నారు అట్లనే ఇదివరకు డిగ్రీ కాలేజ్ పోవాలంటే ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఇవాళ ప్రత్యేకంగా బీసీ బిడ్డల కోసం డిగ్రీ కాలేజు హాస్టల్ వసతితోని జిల్లాకొకటి చొప్పున మొత్తం 31 జిల్లాలలో కూడా పెట్టుకున్నాం హైదరాబాద్ రంగారెడ్డిలో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొత్తగా 31 పెట్టుకోవడం జరిగింది అట్లనే బీసీ బిడ్డలకు అగ్రికల్చర్ బీసీ కోసం బీఈడ్ కోసం కూడా సపరేట్గా హాస్టల్ పెట్టుకోవడం జరిగింది మన ఫీ రియంబర్స్మెంట్ ఇస్తాం మనం రాష్ట్రం మొత్తంలో 15 లక్షల మంది బీసీ పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ ఇస్తే మన నిజామాబాద్లో 2 లక్షల మంది బీసీ బిడ్డలకు ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చుకోవడం జరిగింది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు చాలా పనులు చేసుకుంటూ పోయినాం ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నది కానీ బాగా ఆత్మసంతృప్తి ఇచ్చేటటువంటి అంశం ఏంటంటే కళ్యాణ లక్ష్మి పథకంలో రాష్ట్రం మొత్తంలో ఇప్పటి వరకు 11 లక్షల మందికి 11,000 14,000 కోట్లతోని మనము పెళ్లిళ్ళు చేస్తే ఆ 11 లక్షల మందిలో 7 లక్షల మంది మన బీసీ ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం అన్నది సంపూర్ణంగా ఆత్మసంతృప్తి ఇచ్చేటటువంటి విషయం అందుకే నేను ఒక మాట అంటున్న ధైర్యంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నా మాది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు ఇలా తెలంగాణలో ఉన్నది బీసీల ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు మన కౌండిన్యుల ప్రభుత్వం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మరి అదే వరవడిని అదే ఆశీర్వాదాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇక్కడ ఇప్పుడే మనం నామకరణం చేసుకున్నాం అన్నను గణేష్ గౌడ్ వేసేసుకున్నాం అలియాస్ పేరు పెట్టేసినాం ఇవాళటి నుంచి మరి ప్రతినిత్యం తపన పడి చదువుకున్న మనిషి మంచి మనసున్న మనిషి నేను అన్న గురించి ఒక మాట చెప్తా గణేష్ అన్న అంటే మంచి గుణవంతుడు అని చెప్తా గుణమున్న గణేష్ అన్న మరి మీ అందరి ముందుకు వచ్చిండు అనేక రకాలుగా అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు కాబట్టి మీ ఆశీర్వాదం వారి మీద ఉండాలి
వారికేసి ప్రతి ఓటు మీరు కేసీఆర్ గారికి ఇస్తున్నారన్న విషయాన్ని దయచేసి గమనించి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ మరి ప్రతి ఒక్కరు ఎన్నికలప్పుడు వచ్చి అనేక పార్టీలు వస్తాయి చాలా విషయాలు చెప్తాయి మరి వాళ్ళని ఒకటే మాట అడుగుండి ఇన్నేళ్ళు వచ్చినారు ఇన్నేళ్ళు మీరు ఉన్నారు అధికారంలో ఒకటే ఒక బీసీ హాస్టల్ ఎట్లా కట్టిండ్రన్న అని ఒక్క మాట అడగండి దయచేసి అంటే పని చేసినాం హక్కుగా మీ దగ్గరికి వచ్చినాం ప్రేమతో మీ దగ్గరికి వచ్చినాం కాబట్టి దయచేసి ఆశీర్వదించి దీవించి గణేష్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా వినమ్రంగా చేతులు జోడించి నేను కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను రేణుక ఎల్లమ్మ టెంపుల్కి 75 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రణాళికలు చేసుకున్నాం మనం కానీ 20% కాంట్రిబ్యూషన్ కట్టక అది నిలిచిపోయింది ఆ కాంట్రిబ్యూషన్ మీరు కట్టిన వెంటనే అన్న తప్పకుండా 75 లక్షల రూపాయలు మనకి ఎకరం జాగా ఉంది ఇప్పిస్తామని మీకు తెలియజేస్తున్నా నంబర్ 2 సొసైటీ కూడా ఉన్నది అన్న మిమ్మల్ని కూడా మర్చిపోలే అన్న మీకు ఆల్రెడీ సిఎస్ఆర్ ఫండ్స్ లో పెట్టి ఉన్నాం దాన్ని ఇస్తామని కోడ్ వచ్చింది కాబట్టి బట్ ఇంటర్నల్ గా మీకు అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మరి మళ్ళా ఒకసారి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మొదటి మీటింగు సలక్షణంగా లక్ష్మిలాగా మీరందరు పెట్టిండ్రు అన్న విజయం తథ్యమని చెప్పి నేను నమ్ముతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ.